మీ తర్వాత సహజ అంటారు తర్వాత చాలా కష్టపడి శివశంకర్ మాట్లాడుతుంది. మేము సైతం అనే స్వచ్ఛంద సంస్థకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది కోసిగి జెడ్పి హై స్కూల్ 1996-97 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల నుంచి ఆరుగురు వచ్చిన సంస్థ. మాలో మేము ఆర్థికంగా కానీ వైద్య పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఒకరికొకరు సహకరించుకుని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే సమయంలో కరోనా రావడం, కరోనా నుంచి చాలామంది సమాజంలో బాధలు పడడం గుర్తించి కోసిగి పంచాయతీ కార్మికులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి వాళ్ళకు మనకు వచ్చిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా మిత్ర బృందానికి, అలాగే పారిశుద్ధ కార్మికులకు, సర్పంచ్ అయ్యమ్మ గారికి, అలాగే సీనియర్ నాయకుడు మాణికరాజు గారికి, స్థానిక ఎస్ఐ ధనంజయ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు జరపడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ అవకాశం ఇచ్చిన పంచాయతీ వాళ్ళకి, ప్రజలకు, మా మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.